Hello friends, welcome back to my channel. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ ఏందో చూద్దాం సో వివరాలు చూసే ముందు ఛానల్ నుండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రతిరోజు మనం అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకైతే అందించడం జరుగుతుంది మీరు అయితే ఇక్కడ చూడవచ్చు సో ఖచ్చితంగా మమ్మల్ని అయితే సపోర్ట్ చేయడానికి వీడియోస్ అయితే లైక్ చేసి ఇది ఎవరికైతే యూస్ఫుల్ ఉందో వారికి అయితే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి జాయిన్ కాండి డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ల లింక్స్ అనే షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఇదే ఒక గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కాండి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి చూసినట్లయితే నేను టీఎస్ పోస్టర్కి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను ఇది చాలా మందికి నోటిఫికేషన్ అయితే వెళ్ళలేదు సో చాలా మంది అనేది ఒక డౌట్ అయితే అడిగారు సో టెన్త్ క్లాస్లో ఎన్ని మార్క్స్ వస్తే మనకి జీడిఎస్ జాబ్స్ వస్తాయని చెప్పేసి అయితే డౌట్స్ అడిగారు సో దానికి సంబంధించిన ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను మీరు ఇక్కడ చూడవచ్చు టెన్త్ క్లాస్లో ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ రావచ్చు అనేటువంటిది టూ థౌసండ్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ కట్ ఆఫ్ ఆధారంగా చేసుకుని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఎవరైనా ఆ వీడియో చూడకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే అది ఎవరికి నోటిఫికేషన్ వెళ్ళలేదు అందుకనే చెప్తున్నాను సో ఈ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఒకసారి సో ఇక్కడ చూసినట్లయితే రేపు మాపో నిరుద్యోగ భృతి అంటూ మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు దాదాపు ఈరోజు అన్ని ప్రధాన న్యూస్ పేపర్లో ఈ వార్త అయితే రావడం జరిగింది సో నిన్న మనకు జరిగినటువంటి ఏదైతే మనకు విద్యుత్ శాఖలో ఒక మీటింగ్ అయితే జరగడం జరిగింది సో దానిలో మనకు కేటీఆర్ గారు అయితే ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది రేపు కేసీఆర్ గారు నిరుద్యోగ భృతిని ప్రకటించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఇప్పటికే లక్ష ముప్పై ఒక్క వేల ఉద్యోగాల భర్తీ మరో యాభై వేల ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ అంటూ ఇక్కడైతే మనం చూడవచ్చు సో ఇక్కడ న్యూస్ కనుక చూసినట్లయితే సో ముఖ్యమంత్రి కేసీఆర్ రేపో మాపో ఉద్యోగ వృద్ధిని ప్రకటించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకు సో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది నిరుద్యోగులకు శుభవార్త చెప్పారంటే ఇక్కడైతే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో సో గురువారం తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘంకు సంబంధించినటువంటి ఒక మీటింగ్ అయితే జరిగింది సో దానిలో భాగంగా మనం కేటీఆర్ గారు అయితే ఇదైతే చెప్పడం జరిగింది సో రాష్ట్రంలో ప్రతి రంగానికి కేసీఆర్ గారు న్యాయం చే ప్రతి రంగానికి కేసీఆర్ గారు న్యాయం చేశారని సో అసాధారణంగా సంక్షేమ రంగాలకు అమలు చేస్తున్నట్టు అమలు చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది సో అన్ని వర్గాలతో ఎంతో మేలు చేస్తున్నటువంటి సీఎం కేసీఆర్ గారు త్వరలోనే నిరుద్యోగ వృత్తిని ప్రకటించే అవకాశం ఉందన్నారు టీఎస్పీఎస్సి ద్వారా ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చామని సో వివిధ సంస్థల ద్వారా తెలంగాణ వచ్చాక ఇప్పటికే రాష్ట్రంలో లక్ష ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పేసి కొత్తగా యాభై వేల ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చారని చెప్పేసి తెలుపుతున్నారు సో ఇదైతే మనకి ఇవ్వడం జరిగింది సో చాలామంది నిరుద్యోగ వృద్ధి కంటే మాకు నోటిఫికేషన్లే కావాలని చెప్పేసి చాలామంది అయితే అంటారు సో అది నిజమైతే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి సో మీకు నిరుద్యోగ వృత్తి కావాలా నోటిఫికేషన్ కావాలని చెప్పేసి ఏదో ఒకటైతే కింద కామెంట్ చేయండి సో నాకు తెలిసి అయితే నిరుద్యోగ వృద్ధి కంటే నోటిఫికేషన్లు ఇస్తేనే సో నిరుద్యోగులకు చాలా మేలు జరుగుతుంది నిరుద్యోగ వృత్తి అనేటువంటిది అది కరెక్ట్ కాదు కాకపోతే ఎన్నికల మెనిఫేనిఫెస్టోలో పెట్టారు కనుక సో వాళ్ళు ఇస్తామని చెప్పేసి అయితే అంటున్నారు సో దానికంటే ముందు అయితే నోటిఫికేషన్లు ఇస్తే ఇంకా మేలు జరుగుతుంది నిరుద్యోగులకు సో ఇది కూడా మనం ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఇది త్వరలో నిరుద్యోగ వృత్తి ఒకటి రెండు రోజుల్లో సీఎం ప్రకటిస్తారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు యాభై వేల ఉద్యోగాల భర్తీ చేస్తాం ఉత్తమ్ సంజయ్ నోరు అదుపు పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళైతే కేటీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది సో త్వరలోనే మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ యాభై వేల ఉద్యోగాల భర్తీ అనేది ఎంత తొందరగా భర్తీ చేస్తే అంత బెటరు నిరుద్యోగ అభివృద్ధి కంటే ముందు అది అమలు చేయాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే చూస్తున్నారు సో చూద్దాం నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఎయిడెడ్ స్కూల్లో మూడు వేల ఆరు వందల నలభై మూడు పోస్టుల ఖాళీ అంటే ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే ఆరు వందల డెబ్బై ఎనిమిది స్కూళ్లలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు మంది టీచర్లు సో ఇర్రెగ్యులర్గా శాలరీస్ సో డొనేషన్లతోనే మెయింటెనెన్స్ అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు సో ఎప్పుడే ఇక్కడ చూసిన పూర్తి న్యూస్ కనుక చూసినట్లయితే మనకు సో విద్యా విద్యాశాఖ పరిధిలో నడిచేటువంటి ఈ ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి కదా సో వాటిలో చాలా తక్కువ మంది అయితే టీచర్స్ అయితే ఇప్పుడైతే ఉన్నారట సో వాటిని అయితే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు దాదాపుగా మూడు వేల ఆరు వందల సంథింగ్ ఖాళీ అయితే మూడు వేల ఆరు వందల ఇరవై మూడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లయితే వీళ్ళైతే చెప్తున్నారు సో అంతకుముందు వీటి పరిస్థితి చాలా బాగుండేది బట్ ఇప్పుడు ప్రభుత్వం అయితే మొత్తానికి పట్టించుకోవట్లేదు సో వివిధ స్కూలలో మొత్తం ఇప్పుడు దాదాపుగా ఎయిడెడ్ స్కూల్స్ కనుక మన స్టేట్ మొత్తం చూసుకుంటే రెండు వందల తొంభై స్కూల్స్ నూట ఇరవై నాలుగు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ రెండు వందల నాలుగు హై స్కూల్స్ మొత్తంగా ఆరు వందల డెబ్బై ఎయిడెడ్ స్కూల్ రన్ అవుతున్నాయి అయితే వాస్తవానికి వీటిని ప్రైవేట్ యాజమాన్యాలే నడిపించినా దీని యొక్క పెత్తనం అంతా విద్యాశాఖదే ఉంటుంది అంటే వీటి యొక్క ఎంపిక విధానం కావచ్చు శాలరీస్ కావచ్చు ఇవన్నీ కంప్లీట్గా మనకు విద్యాశాఖనే చూసుకుంటుంది సో ఈ నేపథ్యంలో సో వీటిని అయితే ఈ మధ్యలో ప్రభుత్వం అయితే అని చెప్పేసి అయితే చెప్తున్నారు సో దానిలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి వాటిని ఫిల్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది మీరు అయితే మనం చూడవచ్చు ఇక్కడ మూడు వేల ఆరు వందల నలభై మూడు ఖాళీలు ఉండగా సో కేవలం వీటిలో సో ఇది మనకు ఎయిడెడ్ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితి సో వీటి యొక్క లింక్స్ అనేది నేను ఆల్రెడీ మీకు నిన్న చెప్పాను సో మార్నింగ్ టెన్ టు లెవెన్ మధ్య మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను మీరు దాంట్లో జాయిన్ కాండి సో వీటి అన్నిటి ఇంక ఇవే కాకుండా ఇంకా కొన్ని యాడ్ చేసి కూడా మీకు అయితే అప్పుడైతే నేనైతే అందించడం జరుగుతుంది సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే నేను డిస్క్రిప్షన్లో పెట్టలేకపోతున్నాను ఎందుకంటే ఇంత మార్నింగ్ నేను న్యూస్ అందించాలంటే అన్నింటిని ఒకటేసారి పంపించాలంటే అంటే మెయిన్ తీసుకొని నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మిగతా కూడా ఇంకొన్ని యాడ్ చేసి మీకు అక్కడ లింక్ రూపంలో మీకు అయితే డ్రైవ్లో పెట్టి అయితే అందించడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీరు అయితే గ్రూప్లో జాయిన్ కాండి అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే పోస్టింగ్ నౌకరీ వచ్చిన పోస్టింగ్ ఇస్తలేరంటూ మరొక న్యూజ్లో వచ్చి ఇది గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు సంబంధించి సో ఉమ్మడి ఆదిలాబాద్ అదేవిధంగా ఖమ్మం జిల్లాలో గ్రూప్ ఫోర్ ఉద్యోగులు వెయిటింగ్ రెండు నెలలుగా నూట నలభై మంది ఎదురుచూపులు ఫ్యూచర్లో సర్వీస్ నష్టపోతామనేటువంటి ఆవేదన సో ఈ గ్రూప్ ఫోర్ సంబంధించి మనకైతే రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ వస్తే రీసెంట్గా మనకైతే దీనికి సంబంధించి రిజల్ట్ రావడం జరిగింది అయినప్పటికీ పాపం వీరికి ఇప్పటికి కూడా ఇంకా వెయిటింగ్లో పెట్టి జాబ్స్ అయితే ఇవ్వట్లేదు ఇక్కడ చూడవచ్చు సో మన ఇక్కడ డిఎస్బీఎస్సీ ద్వారా గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో మనకు నోటిఫికేషన్ వచ్చినా రెండు ఏళ్ళ గ్యాప్ తర్వాత మనకు మొన్న రీసెంట్గా అక్టోబర్ సిక్స్త్న ఈ రిజల్ట్ అయితే ప్రకటించారు ఆ తర్వాత మూడు నెలల వరకు మళ్ళీ వెయిటింగ్లో ఉంచారు సో క్యాండిడేట్లు ఒత్తిడిలో గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు ఎంపేటటువంటి వారికి పోస్టింగ్ ఇవ్వాలని డిసెంబర్ పదిన సీసీఎల్ఏ నుంచి అన్ని జిల్లాలకు కలెక్టర్ ఏవోలకు ఆర్డర్స్ ఇష్యూ చేశారు సో ఉమ్మడి జిల్లాలో యూనిట్గా పోస్టులు భర్తీ చేయాలని చెప్పి సూచించారు సో ఉమ్మడి కరీంనగర్ ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలో తప్ప మిగిలిన అన్ని అన్ని జిల్లాలో పోస్టింగ్లు ఇచ్చారంటూ వీళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓన్లీ ఈ ఉమ్మడి కరీంనగర్కి వచ్చు ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాలకు సంబంధించిన గ్రూప్ ఫోర్ అభ్యర్థులు మాత్రం ఇంకా వెయిటింగ్లో ఉంచారు సో మా జాబ్స్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఒక నూట నలభై మంది అయితే వినతి చేసుకోవడం జరిగింది సో ఇక్కడ ఇంకొక న్యూస్ చూసినట్లయితే ఐఎంవి విఐ పోస్టుల భర్తీ టీఎస్పీఎస్సి ద్వారా మరొక న్యూస్ ఇవ్వచ్చు సో రవాణా శాఖలో మారినటువంటి సర్వీస్ రూల్స్ సో జనరల్ డిగ్రీకి బదులుగా బీటెక్ ఉంటేనే ఎలిజిబిలిటీ దొడ్డిదారిన ప్రమోషన్ల నేపథ్యంలో సుప్రీంకోర్టు సూచనలు రెండు జీవోలు విడుదల సో ఏదైతే రవాణా శాఖలో ఉన్నటువంటి పోస్టులను ఈ మధ్యలో కొంత చేంజ్ అయితే చేయడం జరిగింది సుప్రీంకోర్టు యొక్క సూచనల మేరకు దానిలో ముఖ్యంగా మనకు ఈ ఏదైతే పోస్ట్ ఉందో మనం ఇక్కడ చూస్తున్నటువంటి పోస్టు ఏఐవిఎం పోస్టుకు సంబంధించి అంతకుముందు మనకు ఇది డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉండదు ఇప్పుడు అది బీటెక్ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది ఇంకా అదే కాకుండా రవాణా శాఖలో ఉన్నటువంటి చాలా పోస్టులను ఖచ్చితంగా మనకేదైతే దానికి మెకానికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకే ఒక సబ్జెక్ట్ ఖచ్చితంగా మెకానికల్ అనేది ఉన్నటువంటి వాళ్ళకే ఆ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఇవ్వాలని చెప్పేసి అయితే మనకు రీసెంట్గా కోర్ట్ అయితే సూచనలు అయితే ఇచ్చిందంట సో దానికి అనుగుణంగా చాలా చేంజెస్ వచ్చాయని చెప్పేసి మనకి న్యూస్లో అయితే ఉండడం జరిగింది సో పూర్తి వివరాలకు అయితే మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు సో మనకి ఎందుకంటే ఇప్పుడు ఈ డిగ్రీతో ఉన్న వాటిని కూడా డిగ్రీ తీసేసి ఇప్పుడు అయితే బీటెక్ అయితే ఇక్కడ యాడ్ చేయడం జరిగింది ఇంకా అదే కాకుండా మిగతా ఉద్యోగాలు కూడా రవాణా శాఖలో సో వాటికి కూడా ఖచ్చితంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఒక ఉండాలని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అండ్ ఆన్లైన్లో గ్రూప్ టూ శిక్షణ అంటూ మరొక న్యూస్ చూడవచ్చు సో ముప్పై ఉచిత ఉచిత అవగాహన వెబినార్ కృష్ణదీప్ ట్వంటీ వన్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ కోచింగ్ వీడి మీడియా భాగస్వామ్యం నమస్తే తోటి నమస్తే తెలంగాణ సో నమస్తే తెలంగాణతో భాగస్మయ్య తోటి వీళ్ళైతే ఆన్లైన్లో గ్రూప్ టూకి సంబంధించినటువంటి కోచింగ్ అనేది ఇవ్వబోతున్నారు సో మీరైతే ఇక్కడ చూడవచ్చు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే దీనిలో మీరు అయితే చూడవచ్చు దానికి సంబంధించి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కూడా ఇచ్చారు వీళ్ళ ఫోన్ చేసి కూడా దాని యొక్క వివరాలు అయితే మీరు తెలుసుకోవచ్చు అండ్ వీరి యొక్క వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ జూమ్ యాప్ ద్వారా కూడా మీరు ఈ క్లాసెస్ అయితే వినోత్సవం చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు అండ్ నెక్స్ట్ మనకు ఇంటర్ మే ఒక్కరి నుంచి ఇంటర్ పరీక్షలు సో ఆ ఇంటర్ పరీక్షలకు సంబంధించినటువంటి టైం టేబుల్ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది మే ఒక్కరిన మనకి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్గా పోతున్నాయి అండ్ మే నైంటీన్త్న ఇవి క్లోజ్గా పోతున్నాయి సో వాటికి సంబంధించి ఏ రోజు ఏ పేపర్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకైతే అన్ని న్యూస్ పేపర్లో ఈరోజు క్లియర్గా రావడం జరిగింది ఒకసారి అయితే ఇంటర్వ్యూ విద్యార్థులు అయితే చూడండి అండ్ ఇంకా చిన్న మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి పది నుంచి ఎంబీఏ పరీక్షలు సో ఇటువంటి సర్టిఫికేట్ వెరి వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది అండ్ ఇది ఆల్రెడీ మనం చూసాం ఏది రిజర్వ్ బ్యాంక్లో ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మన ఛానల్లో నేను ఆల్రెడీ దీని యొక్క పీడిఎఫ్ అయితే పెట్టడం జరిగింది అండ్ పోస్టల్ శాఖకు సంబంధించి కూడా మీకు ఇంతకుముందు చెప్పాను సో ఈ వీడియో అయితే నేనైతే చేశాను చూడండి చాలా బాగుంటుంది ఏదైతే మనకు టెన్త్ క్లాస్ ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుందని చెప్పి వీడియో చేశాను ఆ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అయితే ఖచ్చితంగా చూడండి సో ఇవి మనకు ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో వీటికి సంబంధించిన లింక్ అనేది నేను టెన్ టు లెవెన్ మధ్య మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రాప్లో అయితే షేర్ చేస్తాను సో కప్ప తప్పకుండా దానిలో అయితే జాయిన్ కండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఎవ్రీ